హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. గత కొద్ది రోజుల నుండి కూడా మనం బైబిల్లో పరస్పర వైరుధ్యాలు ఉన్నాయా అనే కోణంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజు కూడా అదే పనిలో భాగంగా కొంతమంది కాంట్రడిక్షన్ గా చూపించే ఒక విషయాన్ని మనం చూద్దాం. వాస్తవానికి బైబిల్లో కాంట్రడిక్షన్స్ లేకపోయినప్పటికీ కూడా దేవునికి ఉన్నటువంటి గౌరవాన్ని కూలగొట్టడానికి లేదా వారికి లేని గౌరవాన్ని పొందటానికి కొందరు బైబిల్ని వక్రీకరించి మాట్లాడుతుంటారు. సరే, అందులో భాగంగా వాళ్ళ అనేది అంటే మత్తయి సువార్త 2:21 శిశువు ప్రాణము తీయ జూచుచుండిన వాడు చనిపోయిరని చెప్పెను అని ఉంది. ఇది హేరోదు గూర్చి కదా. అలాగే అపోస్తల కార్యాలు 12:23 అతడు దేవుని మహిమ పరచనందున ప్రభువు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణం విడిచును అని ఉంది. ఇక్కడ మత్తయి సువార్తలో ఆల్రెడీ హేరోదు చనిపోయాడు అని స్టేట్మెంట్ ఉంటే, అదే హేరోదు కోసం అపోస్తల కార్యాలు 12:23 కూడా పురుగులు పడి చనిపోయాడు అని ఉంది. ఇంతకీ ఎప్పుడు మరణించాడు అతను అని అడుగుతారు. కాబట్టి మత్తయి మరియు అపోస్తల కార్యాల్లో ఉన్నటువంటి ఈ రెండు వాక్యాలకి అర్థం తెలియక బైబిల్ ని తప్పు పట్టుకునే ప్రయత్నం చేస్తారు. సరే, జవాబు చూద్దాం. బైబిల్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండానే విమర్శిస్తున్నారు అని చెప్పడానికి ఈ చిన్న రుజువు చాలు. లేకపోతే ఏంటండి, మత్తయి సువార్తల్లో ఉన్నటువంటి హేరోదు మరియు అపోస్తల కార్యాల్లో ప్రస్తావించబడినటువంటి హేరోదు ఒకరు కారు అనే విషయం మనం గ్రహిస్తే ఇక్కడ ఎలాంటి పరస్పర వైరుధ్యము ఉండదు. అవును, నేను మళ్ళీ చెబుతున్నాను, వినండి. మత్తయి సువార్తలో చనిపోయినటువంటి హేరోదు మరియు అపోస్తల కార్యాల్లో చనిపోయినటువంటి హేరోదు ఒకరు కారు. ఎందుకంటే ఐగుప్తులో ఫరోల, రోములో సీజర్ల, ఇస్రాయేలీలను ఏలిన ఏదోమియా రాజవంశం హేరోదు. హేరోదు అనేది రాజవంశానికి చెందిన పేరే తప్ప అది వ్యక్తి పేరు కాదు. ఆ రాజవంశంలో పుట్టిన ప్రతి వారికి ఆ బిరుదు ఇవ్వబడుతుంది. కనుక మత్తయి సువార్తలోను మరియు అపోస్తల కార్యాలను ప్రస్తావించబడినటువంటి హేరోదు అనే పేరు ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. హేరోదు అనేది మనిషి పేరు కాదు, కానీ ఇది రాజవంశానికి చెందినటువంటి పేరు. బైబిల్ ని అర్థం చేసుకోవాలి అంటే బైబిల్ కాలం నాటి పరిస్థితులు, నాటి కాలంలో ప్రజలు జీవించిన సాంఘిక సామాజిక వైఖరి ఇలాంటి విషయాలు మనం తెలుసుకుంటే బైబిల్లో ఎలాంటి తప్పులు ఉండవు, బైబిల్లో మనకి ఎలాంటి తప్పులు కనిపించవు.